విభాండకుడు కుమారుడు ఋషశృంగుడు ఆయన దగ్గర నుంచి ఎట్లా తీసుకొచ్చారు ఈయన్ని అంటే దానికి మళ్ళీ వివరంగా చెప్తాడు ఇవన్నీ కూడా అప్పుడు ఆయనే చెప్తాడు ఆయనే చెప్పాడు సనత్కుమారుడు నేను నీకు తె చెప్తున్నాను ఈ అంగదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఆయన రోమపాదుడు ఆయన రోమపాదుడు అన్నది ఆయనకి వచ్చినటువంటి పేరు అసలు పేరు వేరే ఉంది ధర్మరథుడు ఈయన పేరు ధర్మరథుడు ధర్మంగానే ఉన్నాడు కానీ ధర్మరథ పేరులోనే తెలుస్తోంది అంత ధర్మంగా వ్యవహారం నడుపుతున్నాడు కానీ ఒకప్పుడు ఏదో ఒక చిన్న పొరపాటు చేశాడు మానవ సహజం కదా ఆ పొరపాటు వల్ల బ్రాహ్మణులందరికీ కోపం వచ్చింది బ్రాహ్మణులకు కోపం వస్తే వానలు పడల ఎక్కడో రామాయణ కాలంలో అనుకుంటాం కానీ మనం చూస్తూ ఉంటే ఎక్కువ పడ్డం కానీ తక్కువ పడ్డం కానీ ఇవన్నీ ఎక్కడ ఎవరి కోపం వస్తే జరుగుతున్నాయో కొంచెం ఆలోచిస్తే మన మనసులకే తెలుస్తుంది ఎక్కడ ఎవరి మనసు ఎక్కడ నొచ్చుకోవడం వల్ల ఈ ప్రకృతి వైపరీత్యాలు ఇలా వస్తున్నాయా అన్నది అది కూడా మామూలు వాళ్ళు కాదమ్మా ధర్మ మార్గంలో ఉన్న వాళ్ళకైతేనే మనలాంటి వాళ్ళు ఏదో గుడ్డి కన్ను మూసినా ఒకటే తెరిచినా ఒకటే అందువల్ల మనకేం జరిగినా కాదు కానీ ధర్మాత్ములైనటువంటి వాళ్ళ పట్ల ఏదన్నా అపచారం జరిగితే మొట్టమొదట ఉండేది ఏమిటంటే దేశానికి ఉపద్రబంధం వస్తుంది అయితే వానలు పడకపోవడం లేకపోతే అతిగా పడడం లేకపోతే అగ్ని ప్రమాదాలు భూకంపాలు ఇట్లాంటివి రావడం జరుగుతాయి దాంతో ఆయనకు అర్థమైంది తను తప్పు చేశానన్న సంగతి వెంటనే అక్కడ ఉన్నటువంటి పురోహితుల్ని పిలిపించి నేనేం పాపం చేశానో ఇక్కడ ఇప్పుడు వానలు పట్టలేదు అని అడిగాడు అంటే రాజు వెంటనే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అది నిజమైనటువంటి పరిపాలకుడు అంటే ఏదైనా ప్రజలలో ఇబ్బంది కలిగితే సంక్షేమం లేకపోతే ఆ బాధ్యత తనది అని గ్రహించగలిగినటువంటి వాడు నిజమైన పరిపాలకుడు కనుక అక్కడ ఉండాలి నేనేం ఏం తప్పు చేశాను నా వల్ల ఏం తప్పు జరిగి ఉంటుంది దేనివల్ల ఇక్కడ వానలు పట్టలేదు దానికి పరిహారం ఏమిటి అని అడిగాడు అడిగితే పురోహితులు చెప్పారు నువ్వు బ్రాహ్మణులకు అపచారం చేశావు వాళ్ళు మనసు కష్టపెట్టుకున్నారు ఇప్పుడు జరిగిపోయింది దాన్ని జరిగిపోయిన కష్టాన్ని వెంటనే తీర్చలేం కదండి కాలో వేలో తీసేశారనుకున్న ఉదాహరణకు చెప్తున్నా మా తర్వాత కాలో వేలో రాదుగా కాంపెన్సేషన్ చేయాలే తప్ప రీఇన్స్టేట్ చేయలేరు అంతే కదా అందువల్ల దానికి తగినది ఏమిటంటే వానలు పడాలి అంటే ఇందా బ్రాహ్మణుల్ని గౌరవించు వానలు పడాలి అంటే ఋష్య శృంగుణ్ణి ఇక్కడికి తీసుకున్నరా రోమపాదుడు కుమారుడు అయితే మీ ఋషశృంగుడి తీసుకురండి అని బ్రాహ్మణులను కోరాడు ఆయన మేం చెయ్యలేము ఆ విభాండకుడు చాలా కోపిష్టి ఆయన కోపం వచ్చిందంటే మేమే కాదు రాజ్యం కూడా తగలబడిపోతే ఒక బ్రాహ్మణుల కోపం వస్తేనే వానపడలేదు విభాండకుడు కోపం వస్తే చెప్పలేము అందువల్ల అది కాదు ఇంకేదన్నా వేరే రకమైన మార్గంలో కొద్దిగా మోసం చేసైనా తీసుకురావాల్సి ఉంటుంది అంటే అప్పుడు ఆయన ఆలోచన చేశాడు ఈ విభాండకుడు ఆ లేడీ జంట శృంగార కార్యంలో నిమగ్నమైనప్పుడు చూసినప్పుడు ఆయన రేతస్సు పతనమై ఈ కుమారుడు జన్మించాడు అంతేగాని స్త్రీ సంయోగం వల్ల జన్మించినవాడు కాదు అటువంటిది ఆ కొడుక్కి రాకూడదు అని చెప్పి ఈయన ఏం చేశాడు అతడికి బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా పెంచాడు ఆయనకి ప్రపంచమంతా చెట్లు అక్కడున్న పక్షులు అక్కడున్న జంతువులు ఇవే తప్ప తండ్రి తను తనలాంటి వాళ్ళు మూడో వాళ్ళు ఉంటారని వాడికి తెలియదు ఋష్యశృంగుడు అట్లా పెంచితే ఇప్పుడు వాణ్ణి ఆయన్ని తీసుకురావాలంటే ఎంత కష్టం అసలు రోమపాదుడు తన కొడుకు అట్లా ఉండకూడదని కదా చాలా కష్టపడి ఇవన్నీ చేశాడు ఏం చేయాలి రోమపాదుడు కాదు విభాండకుడు చేశాడు అందుకని వీళ్ళు ఆలోచించి ఆలోచించి వేశ్యల్ని కొంతమందిని పిలిచారు అమ్మ పూర్వకాలం వేశ్యా వ్యవస్థ ఉండేది ఎప్పుడు మనం ప్రాచీన గ్రంథాలు చదివినప్పుడు వేశ్యల పేరు రాగానే చాలా అదేంటి చాలా సొసైటీ చాలా చెడు అట్లా ఇట్లా అనుకుంటాం ఈనాటి వేశ్యలకి ఆనాటి వేశ్యలకి అక్కడ పోలిక లేదండి వేశ్యలు దాన్ని చాలా ఒక వృత్తిగా భావించేవారు వాళ్ళల్లో కూడా పతివ్రతలైనటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ నియమాలు వాళ్ళు పాటించారు పైగా వీటువంటి వాళ్ళు రాజుకి అండగా ఉంటారు నిజం చెప్పాలంటే వీళ్ళు షష్టాంగ దళం అంటే నాలుగు దళాలు ఉంటాయి కదండి రథ గజ తురగ పదాతి ఈ నాలుగు దళాలు కాక పంచమాంగ దళం అంటే గూఢచారి వ్యవస్థ ఆరోది వేస్యలు వీళ్ళని రాజకార్యాల కోసం వినియోగించుకుంటారు ఒక ఇల్లాలిని నీ కుటుంబాన్ని వదిలిపెట్టి మీ ఆయన్ని మీ పిల్లల్ని మీ అత్తని మీ మామని వదిలిపెట్టి నాకు రాజకార్యం చేయమంటే నా కుటుంబం ముఖ్యం అంటుంది కనుక ఇటువంటి బాదరబందీ లేకుండా ఉండేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు వీళ్ళు చాలా గొప్ప గొప్ప పనులు చేశారండి పురాణాలు చదివినా చరిత్ర చదివినా ఈ వేస్యలు రాజులకి అంగదళంగా ఉన్నటువంటి వేస్యలు చేసినటువంటి పనులు అద్భుతమైనటువంటి ఉన్నాయి అంటే దేశక్షేమం కోసమే సుమా ఇప్పుడు చూడరాదు మనం మనం చూసాం మన రాకెట్ రహస్యాలన్నీ ఒక స్త్రీ కదా మన సైనిక సైనికాధికారిని లోపరుచుకుని తీసుకుంది అంతే వాళ్ళు చేసింది అంతే దళం ఆవిడ అంతే అది వాళ్ళు దీనికోసం చేస్తే వీళ్ళు రాజక్షేమం కోసం ఈ వేసేల్ని పంపిస్తే విషయం చెప్పి చాలా జాగ్రత్తగా ఉండండి అని మొత్తం అంతా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి పంపించారు వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం చేశారు విభాండకుడు సమిధలు తెచ్చుకోవడానికి అరణ్యంలోకి వెళ్ళేదాకా ఆగి ఋషశృంగుడు ఒక్కడూ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి చక్కని పాటలు పాడుతూ హావభావ విలాసాలతో నృత్యం చేస్తూ ఆ చుట్టుపక్కల అట్ల తిరిగేట తిరిగితే ఏమిటి నేను సామగానం విన్నాను కొత్త సామగానంలా ఉంది అనుకున్నట్ట పాట విని చూసి వీళ్ళెవరో ఏ కొత్తగా ఉన్నారు వీళ్ళు అని వాళ్ళతో పలకరించట వాళ్ళు ఇదిగో మా దేశంలో ఈ పళ్ళు పండుతాయని చెప్పి లడ్డూలు ఇచ్చారట చెట్టు కాసాయనుకున్నాడు అనుకున్నాడు ఆ పిచ్చివాడు లడ్డూల్ని చూసి ఇవేమిటంటే మా దేశంలో పళ్ళు అన్నారు సరే ఇచ్చారు ఆయన ఏం చేశాడు మా పళ్ళు కూడా తినండి మా ఆశ్రమానికి వస్తే మిమ్మల్ని మేము చక్కగా సత్కరిస్తాము అతిథి మర్యాదలు చేస్తామంటే మాకు మా సంధ్యావిధులు చేసుకునే సమయం అయిపోయింది మా ఆశ్రమానికి మేము వెళ్ళిపోతామని కంగారు కంగారుగా వెళ్ళిపోయారు ఆయన విభాండ కూడా వచ్చే లోపల సరే వెళ్ళిపోయారు ఈయన కొత్తగా ఉంది కొత్తదనం ఎప్పుడు కూడా పిల్లలకు కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కానీ ఆ పసి మనస్తత్వం వాళ్ళకి కానీ కొత్తదనాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలి కొత్తగా నేర్చుకోవాలనిపిస్తుంది ఈ కొత్త పాటలు బాగున్నాయి కొత్త సా వేదం బాగుంది ఇలాంటివన్నీ అను కొత్త పళ్ళు బాగున్నాయి అని వెరైటీ కదా అనుకుని మర్నాడు తండ్రి పెడుతూ ఉంటే ఈయనే ఆశ్రమం బయటకు వచ్చాట వాళ్ళు వస్తున్నారేమో అని వస్తే వీళ్ళు ఆ అవకాశం చూసుకుని వెళ్ళారు మీరు మా ఆశ్రమానికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించండి అంటే వెళ్ళి మీరు మా మరి మా ఆశ్రమానికి వచ్చి ఆతిథ్యం స్వీకరించద్దా అని అడిగారు సరే అన్న నాకు ఇక్కడ ఒక్కొమ్ముంది మీకు ఇక్కడ రెండు ఉన్నాయేమిటి అని అది అది అంత అదంతేలే మా దగ్గర అట్లాగే ఉంటాయని ఏదో చెప్పారు చెప్పి మొత్తానికి అంగరాజ్యంలో ఇన్ని ప్రవేశపెట్టారు అంగరాజ్యంలో ఇలా అడుగు పెట్టడం ఏమిటి చక్కగా వానపడింది ఆయన అడుగు పెట్టాడు ఇంకా లోపలికి కూడా రాజమందిరంలో కూడా రాకుండానే వానపడింది పడితే ఈయన రోమపాదుడు ఎదురు వెళ్ళాడు తీసుకొచ్చాడు నెమ్మదిగా మాట్లాడాడు తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు అప్పటిదాకా ఈ స్త్రీ పురుష వివక్ష ఏమీ తెలియనటువంటి వాడికి వీళ్ళ ద్వారా అక్కడికి వచ్చాక మరి వాళ్ళు చెప్పారు ఎవరు చెప్పారో మొత్తానికి అతనికి ఏ ఏ రకంగా అతనికి కాస్త ఎడ్యుకేట్ చేశారో తెలియదు కానీ మొత్తానికి అర్థమైంది వివాహం చేసుకున్నాడు ఈ లోపల విభాండకుడికి తెలిసింది తెలిస్తే ఆయన ఆగ్రహ ఉదగ్రుడైపోతే ఆయన్ని వెళ్ళి బతిమాలి ఆయన కోపాన్ని తగ్గించి మేము తెచ్చింది ఇట్లా దేశక్షేమం కోసం తప్ప వేరే దురుద్దేశంతో కాదు ఇదిగో నా కుమార్తెనిచ్చాను అంతఃపురంలో సుఖంగా చూస్తున్నాము ఈ కిడ్నాప్ వరి వేరే రకంది కాదు మరి అంతే కదా తీసుకెళ్ళిపోయారంటే అంతే కదా అందుకని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీస్సులు కూడా తీసుకుని ఈ ఇతన్ని మా అంతఃపురంలో ఉంచుకుంటాము అంటే ఈ శాంతతో పాటు ఉంచుకున్నారు ఇప్పుడు ఆ శాంతతో సహా ఈ ఋషశృంగుణ్ణి ఇక్కడికి తీసుకొచ్చి ఆయన ఆధ్వర్యంలో నువ్వు యజ్ఞం చేయవలసింది అని చెప్పి సుమంత్రుడు చెప్తూ శాంతంటే ఎవరు నీ కూతురే కదా అన్నాడు ఎట్లా కూతురు అంటే రోమపాదుడు దశరథుడు మిత్రుడు రోమపాదుడికి సంతానం లేదు సాధారణంగా సంతానం లేనప్పుడు ఏం చేస్తారంటే పూర్వకాలం పద్ధతి ఉండేది పిల్లల్ని తెచ్చి పెంచుకునేవారు ఏమవుతుంది పిల్లల్ని పెంచుకుంటే పిల్లలు పుడతారంటే పుడతారు ఎందుకంటే వీళ్ళల్లో హార్మోన్స్ పిల్లల్ని పెంచేటప్పుడు హార్మోన్స్ డెవలప్ అవుతాయి ప్రేమకి అప్పటిదాకా స్ట్రిక్ట్గా రిజిడ్గా ఉన్న వాళ్ళల్లో ఈ హార్మోన్స్ డెవలప్ అవుతాయి ఇంతకుముందు మీరు గమనించినట్టయితే ఇందులో పెద్దవాళ్ళు ఉన్నారు మీ పూర్వుల్ని గమనించండి పిల్లలు లేకపోతే ఏం చేసేవాళ్ళు పెంచుకునేవారు పెంచుకోగానే మళ్ళీ పిల్లలు పుట్టేవారు అందుకని తెలివిగా ఏం చేస్తారు ఆడపిల్లల్ని పెంచుకునేవాళ్ళు అంటే పెళ్లి చేసి పంపిస్తాము మగపిల్లాడైతే ఆస్తులో తేడాలు వస్తాయి మీరు గమనించండి చరిత్ర వెనక్కి తిరిగి చూడండి పెద్దవాళ్ళు ఉన్నారు కనుక చెప్తున్నా అందరూ ఆడపిల్లల్నే పెంచుకునేవాళ్ళు ఎందుకంటే ఆడపిల్లల్ని పెంచగానే కొంచెం ముద్దు ముచ్చట్లు ఎక్కువగా కూడా ఉంటాయి దీంతో వీళ్ళల్లో ఆ హార్మోన్లు డెవలప్ అవ్వడం వీళ్ళకి సంతానం కలగడం పుట్టింది మగపిల్లాడైతే ఈ అమ్మాయి మళ్ళీ పెళ్లి చేసి పంపించేస్తే సమస్య ఉండదు ఆడపిల్ల అయితే ఇద్దరికి పెళ్లి చేసి పంపిస్తారు అంచేత ఆడపిల్లని పెంచుకోవడం వల్ల పూర్వకాలం చాలా పెద్ద ఒక పద్ధతిగా ఉండేది ఈయన దశరథుడు తన కుమార్తెనిచ్చాడు ఇచ్చాడు ఇందాక నేను అన్నాను చూడం పుత్ర సంతానం కోసం యజ్ఞం చేయబోతున్నాడు అని చెప్పానే కారణం అంటే ఈయనకి ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా ఎటు ఈ ముగ్గురు రాణులకి పుట్టిన వాళ్ళు గారు అది ఈ రాణికి పుడితేనే కదా పట్ట మహిషికి పుడితేనే సింహాసనం మీద కూర్చునేటటువంటి అధికారం ఉంటుంది అంతేగాని వేరే వాళ్ళకి పుట్టినటువంటి సంతానానికి ఉండదు వాళ్ళకేదో కొద్దిగా ఆస్తి అది పెడుతుంది కానీ పూర్తి అధికారం ఉండదు అనమాట రాజ్యాధికారం రాజ్యాధికారం ఏదైనా సరే మొత్తం అంతటికి ఆ రోజుల్లో రాజ్యం అనుకోండి ఈ రోజుల్లో అయితే వేరే రకాల అధికారాలు చాలా ఉంటాయి కదా ఇవి ఉండవు అందుకని ఆయన ఇచ్చాడు అని చెప్పి ప్రత్యేకంగా నీ కుమార్తె కదా అని ఒక్క మాట అన్నాడండి సుమంత్రుడు అంతకన్నా ఎక్కువ విషయాలు ఉండవు దీన్ని బట్టి వేరే పురాణాల్లో ఉన్న దాన్ని బట్టి ఈ విషయం మనకి తెలుస్తుంది కనుక నువ్వు సుమం ఋష్యశృంగుణ్ణి పిలుచుకుని ఆ శాంతాదేవితో ఈ యజ్ఞాన్ని నిర్వహించవలసింది అని సుమంత్రుడు దశరథుడికి సూచన చేశాడు చేస్తూ ఇంకో మాట కూడా అన్నాడు ఎంత చనువో చూడండి రోమపాదుడు నీ మిత్రుడు కదా నువ్వు స్వయంగా వెళ్ళి ఋష్యశృంగుణ్ణి శాంతాదేవిని పంపించమని అడుగు అంతేగాని నేను యజ్ఞం చేస్తున్నాను నా కూతుర్ని నీకు ఇచ్చాను కదా నువ్వు నీకు కొంతకాలం మళ్ళీ ఆ కూతుర్ని అల్లుండి మా ఇంటికి పంపించు నాకు సహాయంగా ఉంటారు అని డిమాండ్ చేయడం కాదు వెళ్ళి రిక్వెస్ట్ చే మంత్రి అన్నవాడు ఇది చెప్పాలండి ఎట్లా చేయాలో కూడా చెప్పాలి ఏం చేయాలో చెప్పడంతో పాటు ఈ మాట వింటే సంతోషంగా దశరథుడు సరేనన్నాడు రాణుల్ని తీసుకుని మరీ వెళ్ళాడు వెళ్ళి అక్కడ ఏడెనిమిది రోజులు ఆ రోమపాదుడి దగ్గర ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించి అప్పుడు తన మనస్సులో ఉన్న మాట చెప్పాడు వెళ్ళగానే దశరథుణ్ణి నా మిత్రుడు అని చెప్పి ఋష్యశృంగుడికి పరిచయం చేయడం నా అల్లుడని ఆయనకి పరిచయం చేయడం వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు కౌగులించుకుని ఒకళ్ళ పట్ల ఒకళ్ళ గౌరవ మర్యాదలు నడపడం ఋష్యశృంగుడు దశరథుడికి నమస్కారం చేస్తాడు వయసులో పెద్దవాడు కదా ఇక్కడ ఋష్యశృంగుడు ఆశ్రమంలో ఉంటే ముని ఇక్కడ రోమపాదుడి కల్లుడు లెక్క లెక్కలేనండి ఎక్కడా కూడా మర్యాదలకి కదా అంచేత మామగారి స్నేహితుడు మామగారితో సమానమైనటువంటి వాడు మామగారంటే తండ్రితో సమానం కనుక మామగారు స్నేహితుడు కనుక దశరథుడికి ఆయన నమస్కారం చేశాడు తండ్రితో సమానమని నోటితో చెప్పలేదండి క్రియల్లో చెప్పారు మనకి పెళ్ళిలో పెళ్ళికొడుక్కి మామగారు ఉత్తర జంజాలు వేస్తాడు మొదటి జంజం వేసినటువంటి వాడు తండ్రి తరువాత జంజం వేసి గృహస్థాశ్రమంలో బ్రహ్మచర్యంలో ప్రవేశపెట్టిన వాడు కన్న తండ్రి గృహస్థాశ్రమంలో ప్రవేశపెట్టిన తండ్రి తన భార్య తండ్రి కనుక తండ్రి భార్య తండ్రి ఇద్దరు సమానం ఒకవేళ మామగారిని చులకన చేసినట్టయితే కన్న తండ్రిని చులకన చేసినంత మరి ఇంత సంస్కృతి ఏమీ తెలియకుండా ఉన్నాం అది విశేషం మన మనకి తెలియదు మన పిల్లలకి కూడా మనం చెప్పలేకపోవడం వల్ల వాళ్ళు దూరం అయిపోతున్నారు మా అమ్మగారిని ఎందుకు గౌరవించాలి కొంతమంది ఉన్నారు తండ్రులు కన్న తండ్రే కాదు తండ్రులు ఉన్నారు గురువు అన్నగారు కన్యనిచ్చిన కన్య తండ్రి ఆపదలో రక్షించిన వాడు వీళ్ళందరూ తండ్రి స్థానంలో ఉంటారు అని చెప్పింది ధర్మశాస్త్రం మనకి అలాగే తల్లి కన్న తల్లి పాలు ఇచ్చి కొన్ని సందర్భాల్లో పాలు ఇచ్చి పెంచిన తల్లి ఆహారం పెట్టినటువంటి తల్లి అన్నం పెట్టినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా తల్లి స్థానంలో గౌరవించదగినటువంటి వారు అక్కడ ఎప్పుడైతే అత్తగారిని మామగారిని తండ్రిగా చూసుకున్నారో ఈవిడ అత్తగారిని తల్లిగా చూసుకోవాల్సిందే ఈవిడ కూడా తల్లి అవుతుంది ఆయన తండ్రి అయినప్పుడు తల్లి కనుక ఇది పరస్పరం అండి ఇది మగవాళ్ళ గురించి చెప్పామని కానీ పరస్పరం వీళ్ళందరూ అత్త అన్న పదంలోనే ఆ తాయి తాయి అంటే తల్లి తమిళంలో తమిళంలో ఇంకా ఉంది తాయి అన్న పదమే ఈ తాయి పుట్టింట్లో ఆ తాయి అత్త అంత జాగ్రత్తగా మనం చెప్పుకుంటాం నార్త్లో ఇప్పటికి కూడా అత్తగారిని మా అనే పిలిచే సంప్రదాయం ఉంది అని చేత సంప్రదాయం మనకి చాలా మంచి విషయాలే చెప్పింది కానీ దాన్ని పాటించే వాళ్ళు మనలో ఉన్నటువంటి లోపం వల్ల వాటిని చెడుగా మార్చుకుంటున్నాం కానీ విషయం చాలా మంచిది కనుక మామగారి స్నేహితుడు కనుక తనకు కూడా మామగారితో సమానం అందువల్ల నమస్కారం చేశాడు ఈ నమస్కారం చేశాడు అక్కడ వారం రోజులు ఏడెనిమిది రోజులు అంటాడు అంటే ఏడు రా ఎనిమిది రాత్రుళ్ళు ఏడు పగళ్ళ ఏదో లెక్క అయిన తర్వాత నేను ఈ పని మీద వచ్చాను అని రోమపాదుడికి దశరథుడు చెబితే సంతోషంగా అల్లుడితో చెబుతాడు వీరిలా అడుగుతున్నారు మీరు శాంతతో పాటు వెళ్ళండి అని చెప్తాడు అంటే ఎంత మంచి అల్లుడండి మామగారు చెప్తే నేను ఎందుకు వెళ్ళాలి మీరెవరు నాకు చెప్పడానికి అని అనలేదండి మామగారు వెళ్ళమనగానే ఈయన చక్కగా బయలుదేరి వెళ్ళాడు శాంతని తీసుకుని ఋషశృంగుణ్ణి తీసుకుని వీళ్ళందరూ ఒక ఊరేగింపులాగా వెళ్ళారు దానికి అయోధ్య నగరానికి రాజులు వస్తూ ఉంటే ముందరే వార్తాహరులు ఉంటారు కదా పరుగు పరుగును పెడతారండి వీళ్ళు ఎలా పెడతారంటే అంచెలంచెలుగా ఉంటాయి ఒకడు వేగంగా పరిగెత్తికెళ్ళి అక్కడ వార్త చెప్తాడు వీడు అలసిపోయి కూర్చుంటాడు వాడక్కడి నుంచి రిలే రన్నింగ్ రేసుల అనమాట అలా వెళ్ళి వీళ్ళు ఇంకా ఇక్కడే ఉంటారు ఈ విశ్రాంతి తీసుకుంటూ ఈ లోపల నాలుగు అంచెలు దాటిపోయి వార్త ముందెడుతుంది వార్తాహర్లు అలా ఉండేవారు అంటే ఒకప్పుడు మన సిస్టమ్స్ ఉన్నంతలో ఏ రకంగా అత్యద్భుతాలు సాధించారో చూడండి అలా ముందేలా ఎలా పెడతారండి వీళ్ళకన్నా ముందు ఎలా వీళ్ళు వార్త చేరుతుంది వీళ్ళు వస్తున్నారు అంటే వేగరులైనటువంటి వార్తాహారులు ఉంటారు వేగరులు అంటే చాలా వేగం కలిగిన వాళ్ళు ఈ వార్త తెలిసేటప్పటికీ నగరం అంతా అలంకరించారట అంతఃపుర స్త్రీలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా కూతురు అల్లుడు వస్తుంటే ఎటువంటి మర్యాదలు చేయాలో అటువంటి మర్యాదలతో సిద్ధంగా ఉన్నారట వచ్చారు కొంతకాలం అక్కడ ఉన్నారు ఆ ఉన్న తర్వాత వసంత ఋతువు వచ్చింది వసంతం ఎప్పుడూ కూడా దేనికైనా ప్రారంభించడానికి తగినటువంటిది ఇది తగినటువంటి కాలం అని చెప్పి ఎందుకు తీసుకొచ్చాడో దుర్ ఋషశ్రుడికి తెలుసు కదా తెలిసే వచ్చాడు అయినా సరే ఆగారు ఆగిన తర్వాత వసంత ఋతువు వచ్చాక ఈయన ప్రార్థిస్తాడు మీ ఆధ్వర్యవన్లో నేను యజ్ఞం చేయాలనుకుంటున్నాను మీరు బ్రహ్మత్వం స్వీకరించి మాకు యజ్ఞాన్ని నిర్వహింపజేయండి అంటే వచ్చిందందుకే కదా సరేనంటాడు అందరినీ పిలిచి ఇప్పుడు మళ్ళీ ఈ మాట మొదలెట్టగానే మంత్రులందరూ సిద్ధంగా ఉన్నారు పురోహితులందరూ సిద్ధంగా ఉన్నారు వీళ్ళందరూ వచ్చారు ఇవన్నీ ఈ యజ్ఞానికి కావాల్సిన ఏర్పాట్ల గురించి ఇంతకుముందే ఈయన వశిష్ఠుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నాడు కదా వీళ్ళందరూ ఇవ్వంగానే వాళ్ళందరూ మీ మీ పనులు చేసి సిద్ధంగా ఉన్నారా అంటే మేమంతా చేసాం ఇదిగో యజ్ఞశాల వీళ్ళు ఇక్కడ శిల్పులు వీళ్ళు దారుశిల్పులు వీళ్ళు ఇక్కడ స్థపతులు వీళ్ళు ఎక్కడెక్కడ ఏమేం చేయాలో అన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అంటే ఒక మంచి ముహూర్తంలో ఋష్యశృంగుడు ఆదేశం మేరకు వశిష్ఠాది మునులతో కలిసి యాగశాలలో ప్రవేశించి యజ్ఞదీక్ష తీసుకుంటాడు దశరథుడు ఈ యజ్ఞదీక్ష అంతకాలం సాగుతుంది ఒక్క సంవత్సరం ఉంటుంది యజ్ఞం చేస్తే మనుషులు మారతారంటే ఎందుకు మారతారండి ఈ ఒక్క సంవత్సరం పాటు నియమాలు పాటించటం వల్ల మారతారు అంతేగాని ఊరికే యజ్ఞం అంటే ఇవాళ మార్కెట్కి వెళ్ళి నాలుగు వస్తువులు తెచ్చేసి గబగబా తెల్లారేటప్పటికీ అలా వస్తువులు తెచ్చేసి అప్పుడు వాడడం కాదు ఎలాగంటే ఒక్కొక్క వస్తువు సేకరించడానికి ఒక్కొక్క సమయం ఉంటుంది ఒక్క ఏడాది పడుతుంది ఈ ఏడాది దీక్షగా ఉండాలి ఏదైనా దీక్ష తీసుకున్నారంటే వాళ్ళకి చాలా నియమాలు ఉంటాయండి ఆహార విహార నియమాలు బ్రహ్మచర్యం పాటించాలి ఒక ఏకభుక్తం చేస్తూ ఉండాలి సాత్విక ఆహారం తీసుకోవాలి కోపతాపాలు తెచ్చుకోకూడదు ఎవరిని నిందించకూడదు ఎవరితో దెబ్బలాడకూడదు పోట్లాడకూడదు కోపంగా మాట్లాడకూడదు మరి మార్పు మార్పు రాదా ఏడాది అలా ఉంటే ఎందుకు రాదు వస్తుంది కనుక ఈ ఇలా ఉంటే ఈ ఏడాదిలో చేయాల్సింది ఏమిటంటే యజ్ఞానికి కావలసినటువంటి సంభారాలు కూర్చుకోవడంతో పాటుగా రాజులు చేసే యజ్ఞం అశ్వమేధం అశ్వమేధం అంటే అశ్వాన్ని బలి ఇస్తారు అని చెప్తారు ఆ బలి ప్రాసెస్ కూడా వేరే ఉంటుంది దాని గురించి చెప్పుకుందాం